పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా చెప్తుందండి, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. గుర్తుంచుకోండి, మనము జీవము కలిగిన దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి, ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గురించినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజం అంతా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పరమత సహనం కలిగి ఉండాలి, పరమతాన్ని సేవించే వారిని మనం ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి, సత్యంలోకి వారు వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేయటం తప్పు కాదు. అయితే బలవంతంగా కానీ, ప్రలోభ పెట్టి కానీ ఇతరులను క్రైస్తవ్యంలోకి తేనే తేకూడదు. సత్యాన్ని మనం ప్రకటించాలి, వారి హృదయంలో విశ్వాసం కలగాలి, తద్వారా వారు క్రీస్తు దగ్గరికి రావాలి. ప్రపంచం అంతా జరుగుతుంది ఇదే. కొందరు మరి ఉన్మాద చర్యలు, లేకపోతే మతోన్మాదులు అనేటువంటి వారు, వారేమంటారంటే మత మార్పిళ్ళు చేస్తున్నారు, తమ మతంలోకి లాక్కుంటున్నారంటూ గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రాజ్యాంగానికి కానీ, మన భారతీయ విధానానికి కానీ ఎక్కడా మనం మరి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. రాజ్యాంగబద్ధంగా సువార్తను ప్రకటించుకోవచ్చును, మన యొక్క క్రైస్తవ్యాన్ని మనం వ్యాప్తి చేసుకోవచ్చు, ఏ తప్పు లేదు. చంద్రబాబు గారు కావచ్చు, లేదా పిఎం మోదీ గారు కావచ్చు, ఎవరైనా మనుషులే. ఎవరైనా యేసుక్రీస్తు కింద వారే, కానీ యేసుక్రీస్తుకు పై వారు ఎవరూ మనకు లేరు. మనకు పైనున్నది దేవుడొక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే మనం తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా చూస్తున్నాం. ఓకే అండి, మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు, మనుషులను మనం సంతోష పెట్టవలసిన అవసరం అంతకంటే లేదు. మనుషులు సంతోషించిన, బాధపడ్డా మనకు అవసరం లేదు. కానీ ఇతరులను మనం బాధ పెట్టకుండా మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తూనే సత్యాన్ని సత్యంగానే మనం ప్రకటించాలి. ఎవరో కొందరిని సంతోష పెట్టడానికి మరి ఏదో అన్ని జనులతో కలిసిపోవడము, వాళ్ళ దగ్గర ఏదో కూర్చొని భోజనం చేసేయటము, ఓ పండగలు ఏదో విందులు వినోదాల్లో పాల్గొనడము, ఈ కార్యక్రమాలన్నీ చేయటం అనేటువంటిది బైబిల్కి పూర్తిగా విరుద్ధం. దయచేసి గమనించండి, మరి నేను లేటెస్ట్గా ఒక వీడియో చూడటం జరిగిందండి, అది తమిళ్లో ఉంది. సో బహుశా మన తెలుగు ప్రజలకు బహుశా తక్కువ, కొంతమందికి అర్థం కావచ్చేమో కానీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అయితే దాని సారాంశాన్ని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవంగా దినకరన్ గారు అంటే నాకెంతో మొదటి నుంచి కూడా చాలా గౌరవం ఉంటుందండి. వారు పెద్దవారు, దేవుని సేవను మరి అనేక దేశాల్లో, మన దేశంలో ఎంతో బలంగా, గొప్పగా చేసినటువంటి మంచి దైవజనులు. గతంలో నేను ఒక వీడియోలో కూడా మాట్లాడానండి, ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అయితే వారి కుమారులు పాల్ దినకరన్ గారు, వారు కూడా మంచి సేవ
పరిచర్య చేస్తూ ఉన్నారండి. చాలా సంతోషం. తరువాత దినకరన్ గారి మనవడైనటువంటి శామ్యూయల్ దినకరన్. హలో ఫ్రెండ్స్, ఏం గర్కొని బాగ్రింగ్లా? ఇన్నికి పొంగల్ అనేటువంటి ఒక సోదరుడు అంటే ఒక వీడియోని అప్లోడ్ చేశారండి. మరి వాళ్ళే చేశారో వేరే వాళ్ళు చేశారో నాకైతే తెలియదు, కానీ యూటర్న్ అనేటువంటి ఒక ఛానల్లో తమిళ వీడియో పోస్ట్ చేయబడింది. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. నాకు ఒకవైపు చాలా రెస్పెక్ట్ ఉంది ఆ ఫ్యామిలీ పట్ల. మరి దినకరన్ గారు కానీ, తర్వాత పాల్ దినకరన్ గారు కానీ, వారి ఫ్యామిలీ మరి క్రైస్తవ సమాజానికి లేక క్రీస్తుకు మరి సాక్షులుగా మంచి సేవ పరిచయం చేస్తున్నారు. అయితే మరి ఈ యొక్క శామ్యూయల్ దినకరన్ అనేటువంటి దినకరన్ గారి మనవడు ఈ సంక్రాంతి పండుగ జరిగితే అది ఒక స్పెషల్గా ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఒక విలేజ్లోకి వెళ్ళి ఈ సెలబ్రేషన్ అంతా కూడా దాంట్లో పాల్గొని మరి ఆ ఉట్టి కొట్టడం అనండి, ఆ చెరుగు దాంట్లో పట్టుకోవటం, లేకపోతే ఆ విధానాలన్నీ కూడా అన్యజనుల ఆచారములను మీరు అభ్యసించొద్దు అని మనకి యిర్మీయా గ్రంథం చెప్తూ ఉంటే, అన్యజనుల సాంప్రదాయాలతో కూడినటువంటి ఆ పండుగను వీరు కూడా చేశారండి. ఇది నాకు చాలా బాధ అనిపించింది. ఒక విధంగా ఇది క్రీస్తుకు అవమానమే కదా అనిపించింది. తర్వాత మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో, తర్వాత నేను తప్పకుండా చదువుతాను. ఓకేనా? మీరు ఆ వీడియో చూడండి. సో దానిలో మళ్ళా పాల్ దినకరన్ గారు వారి మిస్సెస్ కూడా పాల్గొన్నారు. ఏమండి, ఇది మరీ విచారంగా అనిపించింది నాకు. ఒకవేళ ఆ కుర్రాడు కనుక చిన్నాడు కనుక ఏదో ఆలోచన చేసి మత సామరస్యత ఉంటుంది కదా అని ఒకవేళ మంచి అభిప్రాయంతో చేసేడేమోలే అని కొట్టిపారేసుకుందాం దాన్ని. కానీ ఈ తల్లిదండ్రులైనటువంటి దినకరన్ గారు ఫ్యామిలీ కూడా వారు కూడా పాల్గొని ఆ వీడియోలో వారు కూడా కనబడటం అనేటువంటిది ఇది చాలా విచారకరమైనగా నేను భావిస్తున్నాను. దేవునికి ఇది చాలా బాధ కలిగించేదిగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆ దినాన పేతురు అన్నాడు, మేము మనుషులను సంతోషపెట్టాలా దేవుని సంతోషపెట్టాలా అని ప్రశ్నేశాడు. అట్లాగే మనం మనుషులను సంతోషపెట్టే ప్రయత్నాలు మానేసి యథార్థంగా దేవుని సంతోషపెట్టే ప్రయత్నాల్లోనే ప్రజలకు మనల్ని మనం కనపరుచుకుందాం. అర్థమైందండి? ఆ యొక్క ఆ ప్రసాదాలు అక్కడ తినడం, అక్కడ ఏదో అగ్గిపొయ్యిలు ముట్టించటము, ఆ ఉట్టి కొట్టేటువంటి తతంగము, ఎడ్లు బండులు, ఆ పద్ధతులు, అవన్నీ బహుశా మనకి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా అలా ఎవరు చేసి ఛానల్లో పెట్టినట్టుగా నేనైతే చూడలేదు. మరి వీళ్ళు ఎందుకు ఆ కార్యక్రమం చేశారో, మరి అది దేవునికి విరుద్ధం కాదా? అది బైబిల్కి విరుద్ధం కాదా? ఇది మరి క్రీస్తు సంతోషపెట్టినటువంటి పండుగ, ఇది క్రీస్తుకు సంబంధించిన పండుగ ఇది పోని. కనుక ఇవి అన్యజనుల ఆచారాలు, లేకపోతే వాటిని గౌరవిద్దాం, ఖచ్చితంగా వాళ్ళని మనం ప్రేమిద్దాం, అయితే వాటిని మనం చేయటం కానీ పాల పంపులు పొందటం కానీ ఖచ్చితంగా ఇది బైబిల్కి విరుద్ధమే. ఇది నా భావన. మీరు కూడా చూడండి, ఆ వీడియో ప్లే అవుతుందండి, ఖచ్చితంగా మీ కామెంట్స్ రాయండి. మరి ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మరి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, మరి ఎన్నో హాస్టల్స్ ఉన్నాయండి, ఎంతోమందికి విద్య నేర్పిస్తున్నారండి ఒకవైపు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంతగా ఫేమస్ అయినటువంటి ఒక సేవకుని కుటుంబం నుంచి మరి అన్యజనులు జరుపుకునే పండుగను వీళ్ళు చక్కగా జరుపుకొని మరలా దాన్ని వీడియో తీసి పోస్ట్ చేయడంలో భావం ఏంటి? ఇది మనం ఆలోచించాలి. సో వీటిని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఒక క్రైస్తవ బోధకునిగా మరి ఈ విషయాలు నేను ఖండిస్తున్నానండి. మరి మీ అభిప్రాయాలు తెలియచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. நம்ம ஒரு கிராமத்துக்கு வந்திருக்கிறோம். இங்கே பார்த்தீங்கன்னா ஒரு விழா பெருசாக டெக்கரேட் பண்ணி நல்லா மகிழ்ச்சியோட கிராமத்து ஜனங்களோட நம்ம செலிப்ரேட் பண்ணியிருக்கிறோம். ஸோ அதை உங்களோட ஷேர் பண்ணலாம் அப்படின்னு நினச்சிட்டு இருக்கிறாங்க. நிகழ்ச்சிகள் நிறைய நடக்குது. ஹலோ, ப்ரோக்ராம் எடுக்கிறீங்களா? நாங்கள் வாலிபரோட நிகழ்ச்சி எடுக்கிறோம். ஸோ ஹலோ சொல்லியிருக்கோம் அவங்களுக்கும் பொங்கல் வாழ்த்துக்கள். அதுதான், அது கரெக்டு. இன்றைக்கி இந்த வேஷ்டி ஒரு பெரிய விசேஷம். நாங்கள் அவ்வளோ போடுறது கிடையாது, சும்மா 1 or 2 times தான் போட்டிருக்கோம். ஸோ ஃபுல் ஃபீலில் நானும் உங்களோட
இந்த உண்மையான பொங்கல் ஃபீல்ல செலிப்ரேட் பண்றதுக்கு இந்த நிகழ்ச்சியில வந்திருக்கேன். Please subscribe our YouTube channel கிறிஸ்து விஜயம். கிறிஸ்து விஜயம் అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్రీస్తు విజయం.